హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు బిగ్ బాస్ సీజన్ 6. ఈ థర్స్డే నైట్ ఓటింగ్ పోల్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్లేస్ అయితే రేవంత్ ఉన్నాడు 26%తో, సెకండ్ ప్లేస్లో రోహిత్ ఉన్నాడు 20%తో, అండ్ థర్డ్ ప్లేస్లో కీర్తి ఉంది 15%తో, ఫోర్త్ ప్లేస్ సత్య 14%తో ఉంది, అండ్ దాని తర్వాత వచ్చేసి ఆదిరెడ్డి 12% ఓట్స్ అయితే ఆదిరెడ్డికి వస్తున్నాయి. అయితే ఫ్రెండ్స్ లాస్ట్లో అయితే మనకు ఫైమా అయితే ఉంది ఫ్రెండ్స్, 11% అయితే ఓట్స్ వస్తున్నాయి. నిన్న నైట్ అంటే థర్స్డే నైట్ వరకు ఓటింగ్ పోల్ చూసుకుంటే మండే నుండి కూడాను ఫైమా అయితే లాస్ట్లో ఉంది. సో దాదాపు సింగిల్ ఎలిమినేషన్ అయితే 100కి 100% అయితే ఫైమా అయితే వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే శ్రీ సత్య అండ్ కీర్తి వీళ్ళిద్దరిలో కూడా అయితే ఒకరు వెళ్ళిపోవచ్చు. సో ఈ వీక్ అయితే మోస్ట్లీగా డేంజర్లో ఉన్నదైతే ఫస్ట్ ప్లేస్లో ఉన్నదైతే మాత్రం ఫైమా. యాక్చువల్లీ ఫైమా లాస్ట్ వీకే ఎలిమినేట్ అవ్వాలి, బట్ ఆ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉండడం వల్ల తను సేవ్ అయిపోయిందనమాట. సో పాపం మంచి ప్లేయరు, జెన్యున్ ప్లేయరు, బ్యాక్ బిచ్చింగ్ ఉండదు, ఏముండదు, రాజ్ అయితే ఎలిమినేట్ అవ్వడం జరిగిందనమాట. అయితే ఫ్రెండ్స్ బిగ్ బాస్ చరిత్రలోనే రాజ్ ఎలిమినేషన్ నిలిచిపోతుంది, ఎందుకంటే ఓట్స్ పడ్డా కూడా ఎలిమినేట్ అయిపోయిన ఫస్ట్ కండిషన్ ఇతనే. అది బిగ్ బాస్ సీజన్ 6లో జరిగిందనమాట, కేవలం ఫైమా అండ్ తన ఎవిక్షన్ ఫ్రీ పాస్ వల్లనే. సో కాబట్టి ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఎంత ఇంపాక్ట్ చేసింది ఈ సీజన్కి అనేది అయితే మనము గుర్తుంచుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్ ఈ ఫైమా మనం ఆట తీరు చూసుకుంటే స్టార్టింగ్ నుంచి కూడాను ఫస్ట్ 4 వీక్స్ అయితే గ్రాఫ్ మామూలుగా లేదు, టాప్లో ఉండే రేవంత్, రేవంత్ తర్వాత శ్రీహారం, శ్రీహారం తర్వాత అయితే కీర్తి, మన ఫైమానే ఉండే. బట్ తన ఎట్టకారము, తన కన్నింగు, తన మాట్లాడే విధానం బట్టి తన గేమ్ తనే చెడుపుకుందనమాట. సో లేకపోతే తన టాప్ 5 కండిషన్ అయితే ఫైమా అయితే 100% ఉంటుంది. అయితే రీసెంట్గా నేను ఒక పోల్ అయితే పెట్టాను అనమాట యూట్యూబ్లో. సో దాంట్లో అయితే రోహిత్ అయితే టాప్ 1కి వెళ్ళిపోయాడు రేవంత్ను మించి. యాక్చువల్లీ రోహిత్ గేమ్ గత 3 వీక్స్లో అయితే మామూలుగా ఇవ్వడం లేదు, ఇచ్చి పడేస్తున్నాడు. సో ప్రతి ఒక్కరు కూడా రోహిత్ని అయితే విన్నర్గా చేయాలనేసి చూస్తున్నారు. ఏ ప్రోమో కింద చూసినా కూడా రోహిత్ గురించే కామెంట్స్ ఉంటూ ఉన్నాయి. సో రేవంత్ అయితే ఇప్పటికీ టాప్లో ఉన్నాడు, కాకపోతే అతను మాట తీరు కొద్దిగా మార్చుకోవాలంటుంది, అలాగే గేమ్ స్టైల్ కూడా కొద్దిగా తనే గెలవాలి అనే విధంగా ఆడుతూ ఉండడం వల్ల కొంతవరకు అయితే నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అతనికి. ఇంకా ఆదిరెడ్డి విషయం కోసం టికెట్ రేస్ గెలుచుకున్నాడు కాబట్టి అతను అయితే టాప్ 5లో ఉన్నాడు అనమాట. ఈ వీక్ అయితే మోస్ట్లీ అయితే ఫైమా వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. డబుల్ ఎలిమినేషన్ ఉంటే శశి సత్య కానీ లేకపోతే కీర్తి కానీ వీళ్ళిద్దరు అయితే ఒక కన్ఫామ్గా వెళ్ళిపోవచ్చు. సో ఈ వీక్ ఎవరు ఎలిమినేషన్ అవ్వాలని మీరు అనుకున్నారో వాళ్ళని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన తారా ఆలోచన తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. Thanks for watching, friends.